ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరి జగన్నాథ్ సెపరేట్ స్టైల్ అనే చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో చేసిన భద్రి సినిమాతో ఆయన డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు వేళ్ల కాంబినేషన్ లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల మధ్యలో వీళ్ళిద్దరి మధ్య మరో మూడు సినిమాలు వచ్చాయి. కానీ ఆ మూడు చిత్రాలని పూరి జగన్నాథ్ వేరే హీరోలతో తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాల విషయానికి వస్తే ముందుగా ఇడియట్ కథని పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని రాస్తారట. ఆ తర్వాత ఆయన్ని కలిసి వినిపించారట కూడా. కథ విన్నంతసేపు ఈ స్టోరీని పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసినట్టు పూరి జగన్నాథ్ ఆలీతో జాలీగా టాక్ షోలో చెప్పారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్టోరీ ఓకే చేయలేదు. ఆ తర్వాత ఇడియట్ కథను రవితేజతో తెరకెక్కించారు. ఈ సినిమా హీరోగా రవితేజ కెరీర్ ని చేంజ్ చేసింది. ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాసిందట. కానీ ఈ చిత్రాన్ని కూడా పవర్ స్టార్ ఓకే చేయలేదు. ఆ తర్వాత మహేష్ బాబుకు సూపర్ స్టార్ హోదాను దక్కించిన పోకిరి సినిమాని కూడా ముందుగా హీరోగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని పూరి జగన్నాథ్ స్టోరీని అల్లాడట. ఈ రకంగా పవన్ కళ్యాణ్ కోసం అనుకున్న స్టోరీస్ వేరే హీరోలకు స్టార్డమ్ తీసుకొచ్చాయి. దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు మొదటి చిత్రం బద్రి కాదు. అంతకుముందు ఆయన రెండు సినిమాల్ని తెరకెక్కించారు. మొదట కృష్ణతో తిల్లానా సినిమా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత సుమన్తో పాండు సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా కూడా ఎందుకు రిలీజ్ కాలేదు. కానీ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో చేసిన బద్రి సినిమాతో డైరెక్టర్గా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించారు పూరి. త్వరలో పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన విడుదల కావాల్సి ఉంది.